ఇంతవరకు పెద్దలందరూ రాజకీయ పరంగా లేదా ప్రజలకి ఆయన సేవలు ఎన్నో మనకి చెప్పడం జరిగింది. నా 15-16 సంవత్సరాల వయసులో అతి చిన్న వయసులో ఆయనతో కథానాయికగా నటించే అవకాశం నాకు నవోదయం సినిమాలో దక్కింది. ఆ సినిమా చేసేటప్పుడు అవుట్డోర్ షూటింగ్ వెళ్ళినప్పుడు మా అమ్మగారితో అడిగాను, ఎవరు ఈ సినిమాలో హీరో అని అడిగినప్పుడు తీసుకుని వెళ్ళి మాధవ రంగారావు గారికి నన్ను ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. నేను అప్పుడు ఏం మాట్లాడలేదు, కానీ ఆయన చూస్తే నాకు కొంచెం భయం అవుతుంది. భయం అంటే ఆయన ఎర్ర చొక్కా వేసుకొని కళ్ళన్నీ ఎర్రగా మంచి ఆ కర్లీ హెయిర్ మనందరికీ తెలుసు ఆయన ఎలా ఉంటారు, సో మంచి హైట్ అది. నేను అన్నాను, అమ్మ హీరో గారిని చూస్తే నాకు భయం వేస్తుంది అని అంటే అమ్మ నవ్వి ఊరుకున్నారు. ఆ తర్వాత ఆ సినిమాలో ఆయన క్యారెక్టర్ కూడా ఒక స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్గా ఉంటారు, అందులో నేను స్టూడెంట్గా ఉంటాను. సో అలా ఆయనతో నా యాక్టింగ్ మొదలయ్యింది. పర్సనల్గా అని అంటే ఆయన రోజు ఎంతోమంది కలవడానికి స్టూడెంట్స్ వచ్చేవారు, నాకు అది చాలా ఆశ్చర్యంగా అనిపించేది. ఎందుకంటే నాకు ఆ వయసులో ఈ పొలిటికల్ కానీ లేదా ఈ కమ్యూనిస్ట్ అంటే ఏంటి ఇంకోటి అంటే ఏంటని ఒక ఎటు తెలియని ఒక ఏజ్ నాకు. అందుకని ఆయన్ని అందరూ కలవడానికి వచ్చి మాలలు వేసి ఆయనతో ఫోటోలు తీసుకొని ఇవని అంటే నేను అలా కూర్చొని ఆయన అడ్మైర్ చేస్తూ ఉండేదాన్ని అనమాట. అలాగే నాకు ఒక సాంగ్ ఉంది, కవిత నీకు 9 నిమిషాల పాట, అది బాగా డాన్స్ చేయాలి అన్నారు. అన్నప్పుడు నేను అన్నాను, సార్ నాకు డాన్స్ అంతగా రాదు, ఏం చేయాలి, మీరు రేపే షూటింగ్ అంటున్నారు అని అంటే ఎంతో ఒక మంచి ఒక టెక్నీషియన్ అంటే వెంటనే లేదు లేదు నువ్వు నేర్చుకో అమ్మా, నేను 2 రోజులు పోస్ట్పోన్ చేస్తాను అని చెప్పి హీరోలాల్ మాస్టర్ గారు మన అందరికీ తెలుసు వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ కొరియోగ్రాఫర్ అయిన ఆయన ఆ పాటకి కొరియోగ్రఫీ చేశారు. ఆ టైంలో హీరోలాల్ మాస్టర్ గారిని 1 అవర్ టైం దొరకడమే కష్టం ఆ టైంలో, కానీ రంగారావు గారు లేదు అమ్మాయి కొత్త అమ్మాయి భయపడుతుంది మీరు వచ్చి తప్పకుండా ఈ మంచి సాంగ్ ఈ సినిమాలోనే ఇది ఒక 9 మినిట్స్ చాలా పెద్ద సాంగ్, ఇది సబ్జెక్ట్కి రిలేటెడ్గా ఉన్న సాంగ్, మీరు వచ్చి అమ్మాయికి ప్రాక్టీస్ ఇవ్వాలి అని చెప్పినప్పుడు హీరోలాల్ మాస్టర్ గారు ఒంగోలుకి రావడం జరిగింది. అక్కడ ఒక కళ్యాణ మండపంలోని 2 డేస్ నాకు ఆ ప్రాక్టీస్ ఇవ్వడం జరిగింది. 2 డేస్లో మేము ఆ సాంగ్ మేము షూటింగ్ కూడా చేయడం జరిగింది. మీ అందరికీ తెలుసు నవోదయం సినిమాలోని అక్క అక్క మీ చెల్లెలు వచ్చిన అక్క అనే ఒక సాంగ్ ఎంతో ఫేమస్ సాంగ్ అది. నిజంగా ఆయనతో అలా ఆ సినిమాలో నటించడం, అలాగే ఇంకొక సినిమాలో కూడా ఆయనకి నేను కథానాయికగా నటించడం నా అదృష్టంగా భావిస్తున్నాను. మేమందరం ఏడవాలి అని అంటే కళ్ళల్లో గ్లిసరిన్ వేసుకొని కళ్ళు ఎరిపెక్కి కండి నీరు తెచ్చుకోవాలి, కానీ రంగారావు గారి దగ్గర నేను చూసింది ఏంటంటే ఏదైనా ఎమోషనల్ సీన్ వచ్చినప్పుడు గ్లిసరిన్ లేకుండా ఆ రియల్ ఫీల్తో ఆయన యాక్ట్ చేసేవారు. అంటే ఒక నటిగా ఒక అప్కమింగ్ ఆర్టిస్ట్గా నేను ఎన్నో ఆయన దగ్గర డిసిప్లిన్ నేర్చుకున్నాను. అటువంటి ఒక మంచి నటుడితో నేను నటించడం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను. ఆ తర్వాత యాజ్ ఐ వాజ్ గ్రోయింగ్ ఐ కేమ్ టు నో మెనీ థింగ్స్, అంటే ఓ కమ్యూనిస్ట్లు అండి ఇలా ఉంటారు అందుకనే ఆయన రెడ్ షర్ట్లో రోజు షూటింగ్ వచ్చేవారు అనేది, అంత ఎంత డెడికేషన్లో ఉన్నారు ఓ ఇలా ఉంటుంది అని ఆ తర్వాత ఆయన గురించి ఎన్నో విషయాలు నేను తెలుసుకోవడం జరిగింది. అలాగే ఆయన నటించిన అన్ని సినిమాలు కూడా నేను చూడడం జరిగింది. ఆ తర్వాత చూస్తే మళ్ళీ రవి గారు నిజంగా వాళ్ళ నాన్నగారు ఎంత మంచి మనసు ఉందో, రవి గారి కూడా అంత డౌన్ టు ఎర్త్ క్యారెక్టర్, అంత మంచి మనసు, ఆ కుటుంబ సభ్యులతో కూడా నాకు ఎంతో అన్యోన్యమైన ఒక సంబంధం కానీ వాళ్ళతో ఒక మంచి బంధుత్వం కానీ నాకు ఉంది. నిజంగా ఈరోజు ఆయన ఒంట్లో బాగోలేదని నేను టీవీలో చూసినప్పుడు నాకు ఆయన్ని హాస్పిటల్కి వెళ్ళి చూసేంత ధైర్యం లేక నేను వెళ్ళలేదు, కానీ తప్పనిసరి పరిస్థితుల్లో నేను ఆయన ఇంటికి వెళ్ళి ఆ రోజు శ్రద్ధాంజలి ఘటించడానికి వెళ్ళవలసిన పరిస్థితి. మన మధ్యన ఆయన భౌతికంగా లేకపోయినా మనందరి మనసుల్లోని యావత్ ప్రపంచంలో ఉన్న కమ్యూనిస్ట్ అనేది కాదు, ఆయన అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరూ లేరు,
అందరి మనసులో ఆయన స్థిరస్థాయిగా ఉంటారని నేను ఆశిస్తున్నాను. అలాగే వారి భార్య గారికి, ఆ కుటుంబ సభ్యులకి, ప్రతి ఒక్కరికి కూడా ఆ భగవంతుడు ధైర్యాన్ని ఇవ్వాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే.